అందరికీ స్వాగతం ఈరోజు మనం మెథడాలజీలో మొదటి లెసన్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ గురించి తెలుసుకోబోతున్నాం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఎవరైనా సరే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంట వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి సో ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీషు ఫోర్ హండ్రెడ్ మిలియన్ పీపుల్ మాట్లాడుతూ ఉన్నారు సో ఇది గుర్తుపెట్టుకోండి ఫోర్ హండ్రెడ్ మిలియన్ పీపుల్ అలాగే హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ మూడు భాగాలుగా చేయబడింది అవి ఏమేమంటే ఓల్డ్ ఇంగ్లీష్ ఫైవ్ హండ్రెడ్ ఏడీ టు లెవెన్ హండ్రెడ్ ఏడి అలాగే మిడిల్ ఇంగ్లీష్ లెవెన్ హండ్రెడ్ ఏడీ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏడీ మోడర్న్ ఇంగ్లీష్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏడీ ఆన్వర్డ్స్ ఈ విధంగా మూడు భాగాలుగా చేయబడింది ఓల్డ్ ఇంగ్లీష్ మిడిల్ ఇంగ్లీష్ మోడర్న్ ఇంగ్లీష్ సో ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఫైవ్ హండ్రెడ్ ఏడీ టు లెవెన్ హండ్రెడ్ ఏడీ లెవెన్ హండ్రెడ్ ఏడీ టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏడి అండ్ మోడర్న్ ఇంగ్లీష్ ఇస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏడీ ఆన్వర్డ్స్ ఈ విధంగా మూడు భాగాలుగా చేయబడింది సో మొదట మనం ఓల్డ్ ఇంగ్లీష్ అనే పేరు ఎలా వచ్చింది దాని గురించి మొత్తం తెలుసుకుందాం గుర్తుపెట్టుకోండి ఓల్డ్ ఇంగ్లీష్ ఫైవ్ హండ్రెడ్ ఏడి టు లెవెన్ హండ్రెడ్ ఏడి అయితే మొదటగా బ్రిటిష్ ఐలాండ్స్ను ఆక్యుపై చేసుకోవడానికి యాంగిల్స్ అనే ప్రజలు సౌత్ ఆఫ్ డెన్మార్క్ నుంచి బ్రిటిష్ ఐలాండ్స్కు రావడం జరిగింది అక్కడ ఆక్యుపై చేసుకోవడం జరిగింది అలాగే సాక్సన్స్ అనే ప్రజలు కూడా బ్రిటిష్ ఐలాండ్స్కు వాటిని ఆక్యుపై చేసుకోవడానికి రావడం జరిగింది సో వీరిద్దరూ వచ్చిన తర్వాత వీరిద్దరూ కలిసి నివసించడం జరిగింది వాళ్ళద్దరి మధ్య ఫ్రెండ్షిప్ డెవలప్ అవ్వడం కూడా జరిగింది సో వీరిద్దరి ద్వారా ఏర్పడిన లాంగ్వేజ్ని మనము ఆంగ్లో సాక్సాన్ అంటామన్నమాట ఆంగ్లో సాక్సన్ సో ఆంగ్లో సాక్సన్ కాలానుగుణంగా మారుతూ ఆంగ్లో సాక్సన్ లాంగ్వేజ్ని ఇంగ్లీష్ అని పిలుస్తూ వచ్చేవారు ఆంగ్ల్స్కి సాక్సన్స్కి మధ్య ఫ్రెండ్షిప్ కుదరడం ద్వారా ఆంగ్లో సాక్సన్ అనే లాంగ్వేజ్ ఏర్పడింది ఈ ఆంగ్లో సాక్సన్ అనే లాంగ్వేజ్ కాలానుగుణంగా కొద్ది రోజుల తర్వాత ఇంగ్లీష్ అని పిలువబడుతూ ఉండేది సో ఇంగ్లీష్ మాట్లాడే ప్రజలు ఎక్కడైతే నివసిస్తున్నారో వారి ప్రాంతాన్ని ఇంగిల్ ల్యాండ్ అని పిలుస్తూ వచ్చేవారు సో ఇంగ్లీష్ మాట్లాడే ప్రజల ప్రాంతాన్ని ఏమని పిలుస్తూ వచ్చేవారు ఇంగిల్ ల్యాండ్ సో కొద్ది కాలానికి ఇంగిల్ ల్యాండ్ ఏమైందంటే ఇంగ్లాండ్ అని పిలవడం జరిగిందనమాట సో ఈ యాంగిల్స్ సాక్సన్స్ ఏమైందంటే వీళ్ళు బ్రిటిష్ ఐలాండ్స్ నాలుగు వైపులా ఆక్యుఫై చేయడం జరిగింది అయితే నాలుగు వైపులకు డిఫరెంట్ లాంగ్వేజెస్ ఏర్పడడం జరిగింది సో ఆ నాలుగు లాంగ్వేజెస్ ఎలా ఉన్నాయో చూద్దాము అంటే ఇంగ్లీష్ మన తెలుగులాగా రాయలసీమ కోస్తా తెలంగాణలో కావు అలాగే ఇంగ్లీష్లో కూడా నాలుగు రకాల లాంగ్వేజ్లు ఉన్నాయి ఒకసారి చూద్దాం బ్రిటిష్ ఐలాండ్స్లోని నార్త్ సైడ్లో ద నార్త్ ఆంబ్రియన్ అనే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే బ్రిటిష్ ఐలాండ్స్లోని మిడ్లాండ్స్లో ద మెర్సియన్ అనే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అదేవిధంగా వెస్ట్లోను సౌత్లోను ద వెస్ట్ సాక్స్ అనే లాంగ్వేజ్ అలాగే సౌత్ ఈస్ట్కి వస్తే ద కెంటిష్ అనే లాంగ్వేజ్ ఈ నాలుగు లాంగ్వేజ్లు మాట్లాడుతూ రావడం జరిగిందనమాట సో అయితే ఈ నాలుగు లాంగ్వేజ్లు అవ్వడం ద్వారా మనకు ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ ఏర్పడడం జరిగింది ఈ నాలుగు లాంగ్వేజ్ల కలయికనే మనము ఓల్డ్ ఇంగ్లీష్ అని పిలవడం జరుగుతుంది ఇది ఎప్పుడు జరిగింది అంటే ఫైవ్ హండ్రెడ్ ఏడీకి మరియు పదకొండు వందల ఏడీకి మధ్యలో ఈ ప్రాసెస్ అంతా జరిగిందనమాట ఒక రోజులో రెండు రోజుల్లో జరిగింది కాదు చాలా టైం తీసుకొని జరిగిందన్నమాట సో అందుకే దీన్ని మనం ఓల్డ్ ఇంగ్లీష్ అని పిలవడం జరుగుతుంది సో నెక్స్ట్ నేర్చుకుందాం మిడిల్ ఇంగ్లీష్ గురించి మిడిల్ ఇంగ్లీష్ లెవెన్ హండ్రెడ్ ఏడి టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏడి పదకొండు వందల సంవత్సరాలకు ఆంగ్లో సక్సన్స్ బ్రిటిష్ ఐలాండ్స్లో స్థిరపడడం జరిగింది ఆ తర్వాత ఆ బ్రిటిష్ ఐలాండ్స్కు ఆంగ్లో నార్మన్స్ నార్మన్ పీపుల్ సో ఏదైతే జర్మనిక్ భాష మాట్లాడతారో వారు రావడం జరిగింది సో తర్వాత ఈ నాలుగు వందల సంవత్సరాల్లో ఆంగ్లో సాక్సన్స్ యొక్క ఓల్డ్ ఇంగ్లీషు అలాగే ఆంగ్లో నార్మన్స్ యొక్క జర్మనిక్ లాంగ్వేజ్ మిక్స్ అవ్వడం ద్వారా మిడిల్ ఇంగ్లీష్ అనేది ఏర్పడడం జరిగింది సో మిడిల్ ఇంగ్లీష్ యొక్క ఆవిర్భావం ఆంగ్లో సాక్సాన్స్ యొక్క ఓల్డ్ ఇంగ్లీషు మరియు ఆంగ్లో నార్మన్స్ యొక్క జర్మనిక్ ప్రోడక్ట్ రెండు కలవడం ద్వారా మనకు ఒక మిడిల్ ఇంగ్లీష్ అనేది ఏర్పడడం జరిగింది ఈ మిడిల్ ఇంగ్లీషే మనకు అఫీషియల్ లాంగ్వేజ్గా కూడా గవర్నెన్స్ కూడా కొనసాగిస్తూ రావడం జరిగింది మోడర్న్ ఇంగ్లీష్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎడిట్ అన్వర్స్ సిక్స్టీన్త్ సెంచరీ ప్రారంభంలో మరియు రినెజెన్స్ మూమెంట్ యొక్క ప్రారంభంలో మిడిల్ ఇంగ్లీష్ అనేది మోడర్న్ ఇంగ్లీష్గా డెవలప్ కావడం జరిగింది దీనిపై ప్రభావం ఎక్కువగా గ్రీకు మరియు లాటిన్ యొక్క భాషల ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది ఈ రినెజన్స్ మూమెంట్లో చాలా వర్డ్స్ గ్రీకు మరియు లాటిన్ వర్డ్స్ నుంచి ఇంగ్లీషేలోకి రావడం జరిగింది సో ఇంగ్లీష్లోకి రావడం ద్వారా అవి ఇంగ్లీష్లో ఒక పార్ట్ అయ్యి ఇంగ్లీష్ లాంగ్వేజ్గా ఏర్పడడం జరిగింది ఈ మోడర్న్ ఇంగ్లీష్లో ఇక్కడ నుంచి లాంగ్వేజ్ స్థిరపడుతూ వచ్చింది ముఖ్యంగా విలియం కాక్స్టన్ యొక్క ప్రింటింగ్ మిషన్ ఏర్పడడం ద్వారా చాలా బుక్స్ ప్రింట్ అవ్వడం ద్వారా లాంగ్వేజ్ యొక్క స్టాండర్డ్ అలాగే ఉండిపోయింది మార్పులు లేకుండా అలాగే రాబర్ట్ క్వాడ్రే యొక్క ప్రొడక్షన్ ఆఫ్ గ్లోజరీ ఆయన వర్డ్స్ను ఉత్పత్తి చేస్తూ ప్రింట్ చేయడం ద్వారా ఆ లాంగ్వేజ్ అలాగే స్థిరంగా ఉండిపోయింది అలాగే శామ్యుల్ జాన్సన్స్ ఫస్ట్ డిక్షనరీ ఈ విధంగా ఇక్కడ నుంచి లాంగ్వేజ్ స్థిరత్వం ఏర్పరచుకోవడం జరిగింది పదహారవ సెంచరీ ప్రారంభం నుంచి లాంగ్వేజ్లో ఎలాంటి మార్పులు లేకుండా ఒక స్థిరత్వాన్ని ఏర్పడుతూ అన్నమాట సో ఇది మోడర్న్ ఇంగ్లీష్ యొక్క హిస్టరీ అయితే మోడర్న్ ఇంగ్లీష్ కూడా వేరు వేరు రకాల డయాలెక్ట్స్ ఏర్పడడం జరిగింది ముఖ్యంగా బ్రిటిషర్స్ ఇతర ప్రాంతాలకు ఆక్యుపై చేసాడికి వెళ్ళినప్పుడు వారి ప్రాంతాల నుంచి కొంత భాషను వీళ్ళ బా ఇంగ్లీష్ భాషలోకి మిక్స్ చేసుకోవడం ద్వారా డిఫరెంట్ డయాలెక్ట్స్ ఏర్పడం జరిగింది సో అలాంటి డిఫరెంట్ ఎలెక్ట్స్ డయాలెక్ట్స్ కొన్ని ఉన్నాయి వాటి ఏంటో చూద్దాము ముఖ్యంగా అమెరికన్ ఇంగ్లీష్ బ్రిటిష్ ఇంగ్లీష్ అలాగే ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్ అలాగే ఇండియన్ ఇంగ్లీష్ సో బ్రిటీష్ వారు వీరి మీద దాడి చేసి వారి దేశాలను ఆక్యుపై చేసుకున్నప్పుడు ఆ దేశాల యొక్క లాంగ్వేజ్ వీరి ఇంగ్లీష్ భాషలోకి మిల్ట్ అయ్యి కొత్తగా భాషలు ఏర్పడడం జరిగిందనమాట ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ టుమారో లెసన్లో స్వాతంత్రానికి ముందు మరియు స్వాతంత్రం తర్వాత ఇంగ్లీష్ లెర్నింగ్కి సంబంధించిన చట్టాలు వాటి ప్రధాన అంశాల గురించి చర్చిద్దాము సో ఫ్రెండ్స్ ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోద్దామని మరియు సబ్స్క్రైబ్